మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ సాలిడ్ హిట్ అందుకున్నాడు. రవితేజ నటించిన క్రాక్ సినిమా సంచలన వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటి వరకు రవితేజ కెరీర్ లో ఎప్పుడూ లేనంత భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అది కూడా కేవలం 50% ఆక్యుపెన్సీతోనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు ఇది సంచలన రికార్డులను క్రియేట్ చేస్తుంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాగా విడుదలైన క్రాక్ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా క్రాక్ తర్వాత రవితేజ డైరెక్టర్ రమేష్ వర్మతో మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. కిలాడి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా చకచకా పూర్తి చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. అయితే జనవరి 26న మాస్ రాజా పుట్టినరోజు కావడంతో కిలాడి నుండి ఏదైనా సర్ప్రైజ్ వస్తుందేమో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ కానీ ఏదైనా వీడియోను రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి మేకర్స్ మైండ్ లో ఏముందో తెలియదు గానీ రవితేజ నుండి పక్కా సర్ప్రైజ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లుగా డింపుల్ హయాతి మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. చూడాలి మరి మాస్ రాజా బర్త్డే సర్ప్రైజ్ ఉంటుందేమో. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం.